రసమయి బాలకిషన్. తెలంగాణ మహోద్యమంలో నేను సైతమంటూ పాటతో పోరాటాన్ని ఉరకలెత్తించిన నాయకుడు. పల్లె పల్లెన వీధి వీధిన తెలంగాణ ఆకాంక్షను ప్రజల్లోకి చేరువ చేసిన పాటగాడు రసమయి. మెదక్ జిల్లా ముద్దుబిడ్డగా సిద్దిపేట మండలం రావురూకల గ్రామంలో జన్మించారు రసమయి. తెలంగాణ ఉద్యమంలో ఆయన పాట కూడా కీలక పాత్ర పోషించింది. నిప్పుల్ని నీళ్ళలా తాగినొల్లు మంట నొంటి కలుముకున్న వాళ్ళు నూనూగు మీసాల పోరగల్లు తెలంగాణ కై ఒరిగినొల్లు ఒకరా ఇద్దరా విద్యార్థి వీరులు. జానపదాలతో తెలంగాణ జనాలను ఓలలాడించిన ఆయన ఎన్నో పాటలు రాసి వాటికి బాణీలు కట్టారు. తెలంగాణ ఆకాంక్షను రాష్ట్రం నలుమూలలకు తీసుకెళ్లారు. సిన్ని సిన్ని దానివే ఓ పిల్ల పజ్జన్న గోసేదానా ఆ కళ్ళు దూపల్లు నేను గోరి వచ్చిన కాపి జొన్నలుగాయవే. ఆ కళ్ళు దూపల్లు నేను గోరి వచ్చిన కాపి జొన్నలుగాయవే. రసమయి బాలకృష్ణ్ తన జీవితాన్ని బల్లదీర్లో ఉపాధ్యాయునిగా ప్రారంభించారు. 2009-10 జరిగిన తెలంగాణ ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషించిన రసమయి ఆ తర్వాత 2014 సాధారణ ఎన్నికల్లో కరీంనగర్ జిల్లాలోని మానకొండూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి టీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి శాసనసభ్యులుగా గెలుపొందారు. తెలంగాణ ఉద్యమం ఫలితంగా కొత్త రాష్ట్రం ఏర్పాటైనా ఇప్పటికీ ఆ ఉద్యమ గీతాలు జనం నోళ్లలో నానుతుంటాయి. తెలంగాణ ఉద్యమం పూర్తయి తాజాగా బంగారు తెలంగాణ సాధనలోనూ రసమయి బాలకృష్ణ్ పాత్ర చెప్పుకోదగింది. ప్రభుత్వం ఏ పథకము ఏ కార్యక్రమం నిర్వహించినా దానికి అనుగుణంగా ప్రజల్లోకి పాట రూపొందించి చేరువ చేయడంలో ఆయన కృషి అభినందనీయం. పదవాడుతున్నది జై తెలంగాణ అన్నది మనుషులు కాదు పసిగుడ్డులు చెట్లు చెట్లు ఉండిపోయినాయి అధ్యక్ష అస్ఫూర్తిని చూసి. కొండాలల్లో కొయ్యలమ్మ పటవాడుతున్నది జై తెలంగాణ అన్నది అలసిపోయిన లేడీకూన గంతులేస్తానన్నది కలిగజేగడుతానన్నది సచ్చిపోయిన మేకాపిల్ల సచ్చిపోయిన మేకాపిల్ల డప్పునై తనల్లది దండరా వేస్తానల్లది అరే ఇప్పుడు చల్లిప్పుడు అరే ఇప్పుడు పుట్టిన మేకాపిల్ల దుంకులాడుతున్నది దూందాం చేస్తానన్నది దూందాం చేస్తానన్నది. టీఆర్ఎస్ సాంస్కృతిక విభాగంలో ఒక భాగమైన వారు రసమయి. ఆయన సమావేశాలలో సభాసదులను వినోదపరచడానికి స్థానిక జానపద గీతాలను ఆకట్టుకునే కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. కళలకు కళాకారులకు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ధూమ్ధామ్ కార్యక్రమాలకు పెద్దపీట వేసే రసమయి జనం మెచ్చిన నేత జనం మెచ్చిన గాయకుడు నాయకుడు. నీ ఆరు గుర్రాలు మా ఆరు గుర్రాలు 12 గుర్రాల బగ్గి వదుందో ఈ 12 గుర్రాల హేయ్ 12 గుర్రాల బగ్గి చల్ 12 గుర్రాల బగ్గి అరే నీ ఆరు గుర్రాలు మా ఆరు గుర్రాలు 12 గుర్రాల బగ్గి వదుందో ఈ 12 గుర్రాల బగ్గి హేయ్ 12 గుర్రాల బగ్గి ఈ 12 గుర్రాల బగ్గి వెల్కమ్ టు నో పాలిటిక్స్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు రసమయి బాలకిషన్ గారు. నమస్తే రసమయి బాలకిషన్ గారు. నమస్కారాలమ్మ. వెల్కమ్ టు నో పాలిటిక్స్ భారత్ టుడే నుంచి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యారు కదండి, సో పాటలకి మొత్తం పూర్తిగా మీరు కేటాయించగలుగుతున్నారా? తప్పకుండా, ఎందుకంటే సాంస్కృతిక సారథి అనేదే ఒక పాటలది. అంటే ప్రభుత్వ సంక్షేమ ఫలాలన్నీ కూడా ఇవాళ ప్రజలు చాలా పాటలు వాస్తవంగా తెలంగాణలో ఇవాళ మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పుడకం. అసలు వాస్తవంగా చెరువులు అనేది ఒకప్పుడు గొలుసుకట్టు చెరువులు తెలంగాణవి. ఒక చెరువుకు ఒకటి అనుసంధానంగా ప్రతి ఊరుకు 4-5 చెరువులు ఉంటాయి. అంటే మొత్తం జీవనాధారం అంతా చెరువే. చెరువు ఎండిపోయినప్పుడు మామూలుగా అప్పుడు మనం చూసిన కుల వృత్తులు, అంటే చెరువు ఎండిపోతే మొత్తం ఊరు ఊరంతా వలసపోయినటువంటి సందర్భం ఉంటుంది. ఎందుకంటే చెరువు నమ్ముకొని సబ్బన సకల కులాలు జీవిస్తాయి. కుమ్మరోళ్ళు కమ్మరోళ్ళు అన్ని కులాలకు జీవనాధారం చెరువే. అవును, ఆ చెరువులను కుమ్మరి వాముల తుమ్మలు మొలిశను కమ్మరి కొలిమిల దుమ్ము వారెను సాలెల మగ్గం సరుకులిరిగినది పెద్ద బారి సాముదు వారినది సేతు వృత్తుల సేతులిరిగినాయో నా పల్లెల్లోన. ఈ సేతు వృత్తులు చెల్లా చెదరడం కావడానికి కోసం చెరువు ఎండిపోవడం కాబట్టి ఇలాకి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సుమారు 46,000 చెరువులు 46,000 చెరువులకు ఇలా మరమ్మత్తు శ్రీకారం చుట్టినాం. పూడికే తీతలో ప్రజలు కూడా భాగస్వామ్యులు కావాలన్నటువంటి ఉద్దేశంతో చెరువు మీద పాటలు రాసినాం మేము. చెరువే ప్రతి మనిషి కలుప తరువురా, చెరువే ప్రతి ఊరికి బతుకుదెరువురా, చెరువే ఆధారము చెరువు పైనే భారము అని చెరువు
విశిష్టతను చెరువు అవసరాన్ని గుర్తించి సాంస్కృతిక మా కళాకారులు ఉన్నారు, వారి ద్వారా ప్రచారం చేసినాం. అట్లాగే నీళ్లు వీళ్ళ మిషన్ భగీరథ. ఒకప్పుడు నీళ్ళ కోసం కొట్లాడిన దుఃఖం ఉన్నది, ఇక్కడ నీళ్ళ కోసం తాగబోతే నీళ్లు లేక తుమ్మెదాలు తడి గొంతులారిపాయే తుమ్మెదాలు రకరాక నల్లలొచ్చే సుఖ నీళ్లు రాకపాయే నీళ్ళ కోసం జగడమయ్యే తుమ్మెదాలు సెప్పరాని తిప్పలయే తుమ్మెదాలు అని నీళ్ళ గోస మీద కూడా మేము కన్నీళ్ళ మీద కైగట్టి పాట పడిన సందర్భం ఉన్నది. ఇప్పుడు ఆ నీళ్ళ దుఃఖం ఉండదు కాబట్టి ఇలా తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరథ తీసుకొచ్చింది. ఇంటింటికి మంచినీళ్ళు, 24 గంటలు మంచినీళ్ళు. ఇప్పుడు ఆల్రెడీ ఆ ప్రాజెక్టు కూడా మొదలైపోయింది, వాటర్ గిడ్డు మొదలు కడుతున్నారు. ఇప్పుడు గజ్వెల్లి హైదరాబాద్ కూడా గోదావరి జలాలు వచ్చేసినాయి, కృష్ణా నీళ్ళు వచ్చేసినాయి. కాబట్టి ఈ నీళ్ళని ఏ విధంగా వాడుకోవాలి, ఈ నీళ్ళ అవసరమైంది అనేది ఇప్పుడు మళ్ళీ కొత్తగా మేము నీళ్ళ మీద కూడా పాటలు పాడుతున్నాం. అట్లాగే హరితహారం మీద కూడా, చెట్ల పెంపకం మీద, పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి, ఇట్లా అనేక రకాల మొత్తం కూడా సామాజిక చైతన్యం. ముఖ్యంగా ఇలా ముఖ్యమంత్రి గారు చేసినటువంటి అభివృద్ధి చాలా ఎంతో గొప్పదానంటే, మా దగ్గర మానుకొండ నియోజకవర్గంలో మన పేపర్లు కూడా వచ్చింది, టీవీలో కూడా వచ్చేసింది. ఒక ఒక ముసలి తల్లి, ఒకసారి నేను ఊళ్ళోకి వెళ్ళిన, ఊళ్ళోకి వెళ్తే పాపం చిన్న గుడిసె ఉంది, సగం కూలిపోయింది. ఆమెకే నేను ఇల్లు కట్టించిన, ఎవ్వరు లేరు, ఒక అనాథ. నేను మన అమ్మని అడిగిన, అమ్మ నువ్వు ఎట్లుంటున్నావు ఒకదాని అని అంటే, ఏమున్నది బిడ్డ నాకు 1000 రూపాయల పింఛన్ వస్తున్నది అనేది. అంటే ఈ 1000 రూపాయలతోనే బతుకుతున్నావు అమ్మ అంటే, ఈ 1000 రూపాయలలో కూడా 600 ఖర్చు పెట్టుకుంటున్నా బిడ్డ, 400 దాచిపెట్టుకుంటున్నా అన్నది. ఈ 400 ఎందుకు దాచిపెట్టుకుంటున్నావు అంటే, రేపు చచ్చిపోతే సాహుకారు సేవలు చేస్తారు బిడ్డ, అందుకే 400 దాచిపెట్టుకుంటున్నా అన్నది. అంటే నేను చనిపోయిన తర్వాత కూడా నేను ఎవరికి చేయి చాపద్దు, నా చావు కూడా నా పైసలతోనే కొనసాగాలన్నటువంటి గొప్ప ఆత్మగౌరవాన్ని ఇచ్చిండు ముఖ్యమంత్రి కేసీఆర్ మామూలుగా. ఇలా ఆసరా పథకం, ఇట్లా అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయి. ఇవాళ 4 కిలోల బియ్యాన్ని 6 కిలోలు చేసినాం, అప్పుడు 20 కిలోలు ఇచ్చేటోళ్ళు. ఇవాళ 10 మంది ఉంటే 60 కిలోలు ఇస్తున్నాం, 20 మంది ఉంటే బియ్యం బస్తా కూడా ఇవ్వడానికి కోసం సిద్ధంగా ఉన్నది. అట్లాగే పిల్లల స్కూళ్ళల్లో సన్నబువ పెడతా ఉన్నాం. ఇలా గర్భవతులకు కూడా ప్రతిరోజు అంగన్వాడీల ద్వారా వేడి అన్నం, గిలాసడి పాలు, కోడిగుడ్డు. ఇలా పిల్లలు విదేశాలకు పోతే 20 లక్షల రూపాయలు ఇస్తూ ఉన్నారు. ఇలా కళ్యాణ లక్ష్మి, ఈ కులం ఆ కులం కాదు, తెల్ల కార్డు ఉన్న ప్రతి కులం, ప్రతి కుటుంబానికి ఆ ఇంట్లో ఆడబిడ్డ పెళ్ళి అయితే 51,000 కట్నం ఇస్తుంది తెలంగాణ గవర్నమెంట్. ఇట్లా చాలా వెల్ఫేర్ స్కీమ్స్ అనేటివి ఇలా ప్రపంచం ఆశ్చర్యపోయే విధంగా మనం చాలా వెల్ఫేర్ స్కీమ్స్ మనం చేసినాం. ఇవన్నింటి మీద కూడా మళ్ళీ పాటలు, ఇవాళ నేను ఎమ్మెల్యేగా ఉన్నా ఆ పాటలు రాయడము, మళ్ళీ కళాకారులతో గతంలో తెలంగాణ రాష్ట్రం కోసం కళాకారులను ఏ విధంగా అయితే ఉద్యమ వ్యాప్తి కోసం ప్రజలను కదిలించడమో, ఇలా సంక్షేమ ఫలాలను కూడా ప్రజలు వినియోగించే విధాలుగా మళ్ళీ మా పాటలు. అరే మురిసింది మా పల్లె తల్లి ఇయ్యాల, ఉయ్యాలో రామ ఉయ్యాల, ముఖ్యమంత్రి చేసే అభివృద్ధిని చూసి ఉయ్యాలో రామ ఉయ్యాల, కరణ జన్ముడు కార్యదీక్షుడం ఉయ్యాలో రామ ఉయ్యాల, వచ్చిండు పేదోళ్ళ కన్నిల్లుదుడు వంగ ఉయ్యాలో రామ ఉయ్యాల, పేదలింట్ల పెళ్లిరా పేరుగల్ల పెళ్లిరా, దళిత బిడ్డల చెవ్వకు దర్జాగా పెళ్లిరా, ఆ పెళ్ళి పెద్దన్న కేసీఆర్ ఆయరు. అంటే ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి అన్ని స్కీమును ప్రజలు ఉపయోగించుకునే విధాల, ప్రజలకు అందే విధంగా ఇప్పుడు కొత్త రకమైనటువంటి పాటలతోని మళ్ళీ ప్రజలకు మేము వెళ్తా ఉన్నాం. అంటే ఎమ్మెల్యే అయినా కూడా పాట కొనసాగుతుంది, అప్పుడు రసమయ బాలకిషన్ గా ఉన్నా కూడా పాట కొనసాగింది, పాట కొనసాగుతూనే ఉంటది, పాట మరణం వరకు పాట కొనసాగుతూనే ఉంటది. ఇటు సింగర్గా ఇటు ఎమ్మెల్యేగా ఫ్యామిలీకి ఎప్పుడైనా రిలేషన్ దూరం అవుతున్నాను, టైం ఎక్కువ స్పెండ్ చేయలేకపోతున్నాను ఎప్పుడన్నా అంటే, ముఖ్యంగా అంటే మొదటి నుంచి కూడా అసలు నాకు ఇంకా ఇప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇంకా కొంచెం రిలాక్స్ దొరికింది. కానీ అప్పుడు తెలంగాణ ఉద్యమం ఉన్నప్పుడు ఈ రోజు రాత్రి నిజామాబాద్లో ఉన్నాను అనుకోని, మరుసటి రోజు రాత్రికి నేను పాలమూరు జిల్లాలో ఉండేది, ఇంకో రాత్రికి ఎక్కడ ఆదిలాబాద్లో, ఇంకో రాత్రికి ఎక్కడ నల్లగొండ నిజామాబాద్. అప్పుడు ప్రతిరోజు 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి నేను ధూమ్ధాములు చేసేది. అంటే తెలంగాణ ఉద్యమ వ్యాప్తి అవసరాలు ఉన్నాయి కాబట్టి అప్పుడు నాకు అసలు సమయం అంటే దొరకలేదు. ఇంకా ఇప్పుడు నేను ఎమ్మెల్యేని కరీంనగర్లే, హైదరాబాదు మాది సిద్దిపేట కాబట్టి తప్పకుండా ఫ్యామిలీకి ఇప్పుడు ఇంకా కొంత వెసలుబాటు దొరికింది. నేను కరీంనగర్లో ఉన్నానుకో మా పిల్లలు వస్తూ ఉంటారు, నేను ఇక్కడ ఉన్నానుకో నేను పోతూ ఉంటా, హైదరాబాద్ వచ్చిందనుకో పిల్లలు ఉంటారు, ఇట్లా కలిసి ఇప్పుడు కుటుంబంతో ఇప్పుడు గడిచే అవకాశం, ఇప్పుడు గడిపే అవకాశం వచ్చింది. అప్పుడు లేదు, 14 సంవత్సరాలు రాత్రి అనక పగలనక ఎప్పుడు తిరిగేది. అప్పుడు పిల్లలకు బాగా దూరమైంది, కుటుంబానికి దూరం, కానీ అందులో ఒక సంతృప్తి ఉండేది. ఎందుకంటే లక్షలాది మంది కోసం, ఎందుకంటే ఇందులో ఆకాంక్ష ఉన్నది. తెలంగాణ వచ్చిన తర్వాత యాదగిరిరెడ్డి వాళ్ళ అమ్మ ఉంది చనిపోయిన తర్వాత, ఢిల్లీలో ఉరేసుకొని చనిపోయిన తర్వాత వాళ్ళ అమ్మకు ఒకరోజు సన్మానం చేసినాక నేను వాళ్ళ అమ్మను ఒక మాట అడిగిన, అమ్మ ఇలా తెలంగాణ వచ్చింది, ఇంతమంది పటాకులు చేస్తున్నారు, ఇంత సంబరంగా జరుగుతుంది కదా పండుగ, ఈరోజు నీ బిడ్డ ఉంటే ఎంత బాగుండని నీకు అనిపిస్తలేదు అమ్మ అంటే, అనిపిస్తుంది బిడ్డ కానీ ఇలా వచ్చిన తెలంగాణలో నా బిడ్డను చూసుకుంటా బిడ్డ అని చెప్పింది.
మంచిన తెలంగాణలో నా బిడ్డను చూసుకుంటా బిడ్డ నాకు ఇంతకన్నా సంతృప్తి ఉన్నది, నా కొడుకు లక్ష్యం నెరవేరింది అన్నటువంటి సంతృప్తి. ఇలా అట్లాంటి తల్లులను చూసిన, అట్లాంటి తల్లుల కోసం వాళ్ళ లక్ష్యాల కోసం పనిచేసుకుంటున్నప్పుడు ఏ ఊరికి పోయినా ఏ తల్లి కనబడ్డా నా తల్లి లాగానే కనబడ్డది, ఏ ఊరికి పోయినా కూడా ఆ ఊరు నా ఊరాగానే కనబడ్డది. కాబట్టి నాకు పెద్దగా కాదు, అందుకని మనం ఒక లక్ష్యం కోసం పోయినప్పుడు మనకన్నా కూడా మన అవసరం అనేది చాలా ముఖ్యంగా మేము భావించుకున్నాను. ఇవాళ నాకు నియోజకవర్గము ఒక 150 గ్రామాలు ఉంటాయి. ఈ 150 గ్రామాలకు పరిమితమైనటువంటి నేను ఎమ్మెల్యేను, వాళ్ళ బాగోగులను, ఎందుకంటే ఆ వాళ్ళ కుటుంబాలు కూడా నా కుటుంబాలే, అవన్నీ నా కుటుంబాలు, నేను వాళ్ళలో ఒకరిని, నేను వాళ్ళ కూలిబిడ్డగా పనిచేస్తానని వాగ్దానం చేసిన. సో ఈ 150 గ్రామాల చుట్టే నా జీవితాన్ని తిప్పుకుంటూ నా అవసరం ఉన్నప్పుడు ప్రజల యొక్క ప్రభుత్వ యొక్క అవసరాన్ని ప్రజా సంక్షేమ ప్రభుత్వ సంక్షేమ పాలన ప్రజలకు అందించడంలో ఇట్లా ప్రోగ్రాం చేయడం కానీ, ఇవాళ మొట్టమొదటిసారిగా ఆట ప్రోగ్రాంకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే 15 కళాకారులను పంపిస్తున్నాం అంటే ఇంత ఈ సంస్కృతిని ఇక్కడ ప్రభుత్వ యొక్క అభివృద్ధిని అక్కడ చెప్పడానికోసం అట్లా ఇది పనిచేస్తున్నాను. ఇప్పుడు సో నాకు టోటల్గా నాకు సంతోషమే ఉన్నది, ఎందుకంటే ఒక లక్ష్యం కోసం పోయినప్పుడు దాన్ని సాధించుకున్న తర్వాత దానిలో భాగస్వామిగా అవినందుకు నిజంగా ప్రజలు నాకు ఒక గొప్ప జీవితాన్ని ఇచ్చారు. ఆ జీవితాన్ని నిలబెట్టుకోవడమే ప్రతి క్షణం నేను ఎదుర్కొంటున్నటువంటి పరీక్ష. బాగుందండి. రసమయ బాలకృష్ణ గారి గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్. తెలంగాణ వచ్చాక ఆనంద బాష్పాలతో ఫస్ట్ మీకు అది ఆ న్యూస్ తెలియగానే వచ్చిన పాట ఏంటండి? చాలా ఉండే, ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత మేము ఏ లక్ష్యం కోసం అయితే మేము పాట పాడినామో ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకున్నటువంటి సందర్భంలో ఆ రోజు కూడా ధూమ్ధామ్లలో చేసినట్టుగా నిజంగా ఇన్ని పాటలకు ఇవాళ ఒక ముగింపు దొరికింది, ఇన్ని లక్ష్యాలకు ఒక ముగింపు దొరికింది. ముసిముసి మబ్బుల కోడి పుంజు కొక్కరకో అని కూతలు పెట్టి తెల్లారిందని లేపంగానే అమ్మల కొలు అలుకులు జల్లే ఎర్రజాజులా పూతలు ఏవి ముగ్గులు లేక పల్లె తల్లులా అందము తగ్గి చెంగున దుంకే లేగ దూడలు కిలకిల వలికే సిలుక పలుకులు ఏవి మన పల్లెల్లోనే నానాడి పాడినాం. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత చూడు మన పల్లెల్లోన నేడు మన పల్లెల్లోన అని పాడుకున్నటువంటి సందర్భానికి మాకు గొప్ప సంతోషాన్ని ఇచ్చింది. మేము ఏదైతే పోగొట్టుకున్నామో అది తిరిగి సాధించుకున్నాం మనం. అవునా? ఇంకొకటి, సింగర్గా ఎమ్మెల్యేగా ఈ రెండు పక్కన పెడితే కళాశాల రోజుల్లో అప్పుడు ఏమైనా చిలిపి చేష్టలు ఇంకోవైపు బాలకృష్ణన్ గారు అంటే అంతగా ఎక్కువగా మాకేం లేవమ్మ, ఎందుకంటే పూర్తిగా మేము పల్లె నేపథ్యం నుంచి వచ్చిన వాడిని. కళాశాల అనగానే ఓ మహా ఒక పెద్ద ప్రాంగణము, అందమైన అమ్మాయిలు, అందమైన పూలు, సినిమాలు చూపించినట్టుగా జీవితం కొనసాగలేదు. ఎందుకనంటే నేను దుబ్బాకలో ఇంటర్మీడియట్ చేసిన, అక్కడ నుంచి సిద్దిపేటలో డిగ్రీ చేసిన, తర్వాత నేను ఎంఏ ఇక్కడ తెలుగు యూనివర్సిటీలో జానపదంలో చేసిన, బీఈడి చేసిన ఉస్మాన్ యూనివర్సిటీలో, ఎంపీలు చేసిన, ఇప్పుడు నేను పిహెచ్డి కూడా చేస్తా ఉన్నా, ఇప్పుడు నేను పిహెచ్డి చేస్తా ఉన్నా, కానీ ఎక్కడ కూడా ఈ అమ్మాయిల చిలిపిలు ఇట్లాంటి లేదు. ఎందుకంటే మొదటి నుంచి కూడా కష్టాలు కన్నీళ్లతో పెరిగినటువంటి జీవితాలు కాబట్టి కళాశాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాతావరణంలో ఒకరికొకరు సోదర సద్భావంతో మెలిగినటువంటి జీవితమే, ఒకరికొకరిని షేర్ చేసుకోవడం కానీ. ఎందుకంటే మధ్యతరగతి కుటుంబాలు కాలేజీకి వెళ్ళి చిన్న రూములు తీసుకొని చదవాలన్నట్టు ఒక ఆరాటం ఉండే, కుటుంబ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మనకు ఈ ఎంటర్టైన్మెంట్లు ఇలాంటి పెద్దగా ఏమి లేవు, అవి లేకుండానే కొనసాగింది. ఎందుకంటే వాటి పట్ల మాకు అసలు ఎప్పుడు కూడా అట్లాంటి ఆలోచనలు కూడా రాలేదు. చదువుకున్న తర్వాత నేను బీఈడి అనగానే నేను టీచర్గా 20 నేను టీచర్ జాబ్ చేసిన నేను, ఇట్లా నాకు మళ్ళీ ఇంత హైదరాబాద్లో చదువుకుంటున్నప్పుడు కూడా నాకు ఎప్పుడు అట్లాంటిది ఏం లేదు. ఎందుకంటే నాతో కలిసి ఇంటర్మీడియట్ చేసుకున్నటువంటి అమ్మాయిని నేను కులాంతర వివాహం చేసుకున్న, మా మిస్సెస్ ముస్లిం అమ్మాయి, మేమిద్దరం కలిసి చదువుకున్నాం, ఈ డిగ్రీలోనే పెళ్లి చేసుకున్నాం, ఇద్దరం ఉద్యోగాలు సంపాదించుకున్నాం, ఇట్లా సో ఇట్లా గడిచిపోయింది. అంటే కుటుంబం ఒక బాధ్యతగా, జీవితాలు ఒక బాధ్యతగా, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత ఇక అటువైపు నుంచి ఆలోచనలు తప్ప ఈ అందమైన ప్రేమలు లేకుంటే హృదయం ఎక్కడున్నది నీ చుట్టూనే తిరుగుతున్నది ఇవన్నీ ఏం లేవు. మామూలు స్నేహితులు అందరూ అప్పటి నుంచి కంటిన్యూ అవుతూ వస్తున్నారండి కాలేజ్ డేస్? తప్పకుండా, మేము వాళ్ళందరూ కూడా కలుస్తూ ఉంటారు. చాలా అంటే రకరకాలు ఉన్నారు, అన్ని ఫీల్డ్స్ అన్ని రకాలు ఉన్నారు. తప్పకుండా ఎప్పటికీ మా స్నేహితులు కలుస్తూ ఉంటారు. వాళ్ళకి ఏదైనా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కొందరు వాళ్ళ అవసరాల కోసం ఏదైనా పని ఉన్నప్పుడు చేసి పెడతలే గసేపు సరదాగా మాట్లాడుకుంటాం, కలిసిన జీవితాన్ని షేర్ చేసుకుంటాం, రూములలో అన్నం లేక పడుకున్నటువంటి రోజులను గుర్తు చేసుకుంటాము, అప్పుడప్పుడు ఎప్పుడు కలుసుకుంటుంటాము. ఎందుకంటే ఆ స్నేహం ఏదైనా కూడా చాలాసార్లు వేదిక
వేదిక మీద మేము పాట పాడేది. అన్నదమ్ముల ప్రేమ కన్నా స్నేహమేరా గొప్పది, అన్నదమ్ముల ప్రేమ కన్నా స్నేహమేరా గొప్పది, గుండె గుండెను రాసుకుంటూ దండిగాను సాగిపోరా, స్నేహమేరా జీవితానికి నీడనిచ్చే వెన్నెల, స్నేహమేరా బతుకు బాటన నీడనిచ్చే మల్లెరా, నీడనిచ్చే మల్లెరా. తప్పటడుగులు వేసినప్పుడు, పిచ్చి గీతలు గీసినప్పుడు, ఆశయం కై సాగినప్పుడు, అసూలొడ్డి పోయినప్పుడు, స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెల అని అప్పుడప్పుడు స్నేహితులను తలుసుకుంటాం, స్నేహితులకు సంబంధించిన పాట పాడుకుంటాం, కలుసుకుంటాం. ఎందుకంటే ఎన్ని కష్టాల్లో ఉన్నప్పుడు నలుగురు కలిసిన మన స్నేహితులు కలిసినప్పుడు కలిగే అనుభూతి వేరు. జ్ఞాపకాలు అనేటివి మనిషికి ఓదార్స్తాయి, మనిషికి సంతోషాన్ని ఇస్తాయి. దాని బాధం కావచ్చు, ఏదన్నా కావచ్చు, ఏదన్నా కావచ్చు. అందుకే నెమరు వేసుకోవడం అనేది ఒక మనిషికి భగవంతుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం. దానిలో నుంచి మంచి చెడును గ్రహించుకొని, తను చేసినటువంటి తప్పులను మళ్ళా తిరిగి సమీక్షించుకొని, మనిషిగా బతకడాని కోసం నెమరు వేసుకోవడం, జ్ఞాపకాలు అనేటివి ఎప్పుడు మనకు ఉపయోగపడతాయి తప్పకుండా. పశువు కూడా మామూలుగా వేసి గడ్డి మేస్తూ ఉంటుంది, ఇంటికి వచ్చిన తర్వాత సాయంత్రం మళ్ళీ దానికి వచ్చిన తర్వాత తను పొద్దంతా తిన్నది ఆదర బాదరగా తింటుంది, ఏది పడితే అది తింటుంది. కానీ మళ్ళీ వచ్చిన తర్వాత అది పడుకొని మొత్తం తిన్నదంతా మళ్ళీ తీసుకొని నెమరు వేసుకొని అలా పనికి వచ్చేది మాత్రమే మింగుతుంది, పనికిరాదంతా ఉమ్మేస్తుంది. అంటే పశు కూడా ఒక అవకాశం ఇచ్చేది దేవుడు. ఎస్, మనిషి అనేవాడిని కూడా మనిషిగా బతకాలనుకున్నప్పుడు తప్పకుండా జ్ఞాపకాలను నెమరు వేసుకుంటాం. నేను చేసినటువంటి ఆవేశంలో ఏమన్నా అప్పుడప్పుడు జరిగినటువంటి కూడా సమీక్షించుకుంటా, మనం ఇట్లా చేయాల్సింది కాదు కదా, ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకోవాలన్నటువంటి ఆలోచన కూడా నాకు కలిగింది తప్పకుండా. ఎందుకంటే నేను మొదటి కళాకారుని కాబట్టి కొద్ది ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి, అటాచ్మెంట్స్ ఎక్కువ ఉంటాయి, తొందరగా తట్టుకోలేము మనం. కళాకారునికి ఒక సున్నితమైన మనసు ఉంటుంది, తట్టుకోలేడు కాబట్టి ఇవన్నీ ఉంటాయి. నాకు నేను ఏదైనా ప్రజలకు వాగ్దానం ఇచ్చి అది నెరవేర్చినప్పుడు ఇంటికి వచ్చి ఒంటరిగా ఏడ్చుకున్నటువంటి రోజులు ఉంటాయి. తను సాధించాలన్నటువంటి తపనతో చేయాల్సినటువంటి ప్రణాళిక రూపొందించుకొని అవి సక్సెస్ చేసినప్పుడు విజయవంతంగా ఆనందపడే రోజులు ఉంటుంది. మనిషి అంటేనే తీపిచ్చేది, జీవితాలు అన్నీ ఉంటాయమ్మ, అట్లా కొనసాగిపోతా ఉన్న జీవితం. ధన్యవాదాలు బాలకిష్ణ గారు. ధన్యవాదాలు అమ్మ. మీకు ముగించే ముందు ఒక మా కోసం ఒక పాట అండి. మీరు కూడా భారత్ టుడే ద్వారా అన్ని అంటే భారతీయ సంస్కృతితో పాటుగా అటు పొలిటీషియన్ జీవితం కానీ సెలబ్రిటీ జీవితాలను కానీ వాళ్ళని ఒక స్ఫూర్తిగా ప్రజలకు అందించాలన్నటువంటి చేస్తున్నటువంటి మీ ప్రయత్నానికి, అలాగే మీ ఛానల్ కూడా ప్రజాదరణ కలగాలని మనసు నిండా కోరుకుంటూ ఉంటున్నాను. చాలా ధన్యవాదాలమ్మా. నన్ను కూడా భారత్ స్టూడియో ద్వారా ప్రజలకు పరిచయం చేసినందుకు మీకు కూడా ధన్యవాదాలు. మీకు ఇష్టమైన ఒక పాట అండి. సరేనండి, మన అందరికి ఇష్టమైన పాటనే. సరే, నీ ఆరు గుర్రాలు ¡Gracias!
ఇదండి ఇవాల్టి నో పాలిటిక్స్ విత్ రసమై బాలకిషన్ గారు. మరో ముఖ్య అతిథితో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.